ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే ఏదైతే దాన్ని నేను నమ్ముతానని చెప్పాను, అది ఖచ్చితంగా విశ్వసనీయమైనటువంటి సర్వే అని మొన్నే చెప్పాను. ఇంకోటి వార్ వన్ సైడే అవుతుంది 82% పోలింగ్ అంటే అని ఆ రోజునే చెప్పాను. సరే, దాంట్లో విమర్శించే వాళ్ళు ఉంటారు, అంగీకరించే వాళ్ళు ఉంటారు, అంగీకరించని వాళ్ళు ఉంటారు. ఒకసారి వైసీపీ మనిషి అవుతారు, ఇంకోసారి వైసీపీకి దెబ్బ కొట్టిన మనిషి అవుతారు. ఇవన్నీ పక్కన పెడితే ఎవరో వ్యాఖ్యానాల గురించి మనకు అనవసరం. మనం వార్తలుగా ఇచ్చుకునేది, ఏది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇప్పుడు చూసుకుంటే టోటల్గా వార్ వన్ సైడ్ అయ్యింది. తెలుగుదేశం సింగిల్గా లీడ్లోకి వస్తుంది. ఇండియా టుడే మై యాక్సిస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్టే అసెంబ్లీలో కూడా వస్తుంది. అంటే పార్లమెంట్కి అసెంబ్లీకి పరస్పర భిన్నమైన లెక్కలు ఇచ్చింది. పార్లమెంట్ లెక్కలు చూస్తే దాదాపు 140-150 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. అదే సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంత ఇచ్చింది, 98 నుంచి 120 దాకా ఇచ్చింది. కానీ ఇక్కడ లీడ్ చూస్తుంటే కూటమి 152 స్థానాల్లో లీడ్లో ఉంది. 23 దగ్గర, ఏ 23 దగ్గర అయితే తెలుగుదేశం దెబ్బతిందో ఇప్పుడు ఆ రేంజ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలుగుదేశం సింగిల్గా 127 స్థానాలు అన్నటువంటి కీలకం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంది. అందులో భారతీయ జనతా పార్టీ 10 చోట్ల పోటీ చేస్తే ఆ 10 స్థానాల్లో కూడా 6 స్థానాల్లో గెలుపు అన్నటువంటి దిశగా ఉండటం అన్నది సంచలనం. అయితే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన ఏకంగా 19 స్థానాల్లో లీడ్లో ఉండటం అన్నటువంటి కీలక పరిణామం. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి షాక్ అని చెప్పాలా.